హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లెసెస్ ట్రావెల్ ఇండియా. ఈరోజు మనం అరుణాచల కార్తీక దీపాన్ని చాలా దగ్గరగా వెళ్ళి వీడియో తీయడం అయితే జరిగింది. ఈ అరుణాచలంలో ఆ వీడియో తీయడానికి చాలా సాహసాలే జరిగాయి. ఇంకొకటి ఏమిటంటే, ఈ అరుణాచలంలో శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి కలయ వాయిద్యం అని చెప్పేసి ఒక డ్రమ్స్ ఉంది. ఆ డ్రమ్స్ మ్యూజిక్ వింటే ఎన్నో రోగాలు నయమవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆ మ్యూజిక్ కూడా మన వీడియో కంతా అతికించడం జరిగింది. చాలా బాగుంటుంది ఆ వీడియో చూస్తూ ఈ మ్యూజిక్ కూడా వినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ మ్యూజిక్ విని ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ. స్వామి, ఎలాగోలాగా కొండ పైకి అయితే చేరుకున్నాము. చాలా ఇబ్బంది పడ్డాము, దారిలో నీళ్లు కూడా లేవు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క తొట్టి పేరే కోపురై అంటారు. దీంట్లో వచ్చేసి అరుణాచల దీపం వెలిగిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడే ఈ చోటనే ఈ కొండ చివరన అరుణాచల దీపం వెలిగిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత కొండపైకి అయితే ఏ తెలుగు యూట్యూబర్ రాలేదు. ఇలాంటి వీడియో చేశారా లేదో నాకు తెలియదు. నేను చాలా దగ్గరికి వెళ్ళి తీశాను వీడియోను. తప్పకుండా లైక్ చేసి కామెంట్ ద్వారా వీడియో ఎలా ఉందో తెలపండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ అద్భుతమైన అరుణాచల దీపం ఒత్తి చేయడానికి 3000 కేజీల నెయ్యి, 1500 మీటర్ల వస్త్రాలు, అంటే ఒత్తి చేయడానికి కావలసిన వస్త్రము 1500 మీటర్లు, అలాగే దీంట్లో 1000 కేజీల కర్పూరం కూడా వాడతారు. We'll be right back.
కొండపైన కార్తీక దీపాన్ని వెలిగించేటప్పుడు కింద గుడిలో కూడా ఇలా కాకడాలు తీసుకొని వెళ్తారు. మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా ఆ అరుణాచల శివుణ్ణి తలుచుకుంటూ ఈ కార్తీక దీపాన్ని చూస్తూ కోరుకుంటే తప్పక నెరవేరుతాయి. ఇక్కడ అరుణాచలంలో ఈ కార్తీక దీప సమయంలో మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ కార్తీక దీపాన్ని చూస్తూ ఓం నమ శివాయ అరుణాచలనే నమః అని అనుకుంటే తలుచుకుంటే ఆ శివుడు వింటాడట, నీ బాధలన్నిటినీ వింటాడట, తప్పక నీ బాధలన్నిటినీ తీరుస్తాడట. మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజు ఆ పరమశివుడు ఏదో ఒక రూపంలో ఆ ప్రాంతానికి వస్తాడట. అలా పరమశివుడు ఆ ప్రాంతానికి చేరుకున్న తరువాత అక్కడ ఏదో ఒక రూపాలు కనిపించడం కానీ ఏదో ఒక గుర్తులు కనిపించడం కానీ జరుగుతాయట. అలాగే నేను ఈ కార్తీక దీపాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని గుర్తులు కనబడ్డాయి. ఎప్పుడు ఇంత దగ్గరకు వచ్చి వీడియో తెలియదు, మీ అందరి కోసం మీరు చూడాలని చెప్పేసి మీరందరూ దర్శించాలని చెప్పేసి ఇంత దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ చూపించాలి, నేను చూడాలని చెప్పేసి ఉండకి మరీ తీశాను. బాగుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉండాలి చూడండి. ఇది చూసేదానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొండపై నుంచి టెంపుల్ వ్యూ కానీ దీపం కానీ చూస్తూ ఉంటే అమ్మా వస్తున్నట్లే చాలా అద్భుతంగా ఉండదు. అయితే ఇంకా ఏం మాట లేవన్నమాట. ఓం నమ శివాయ. ఈ వీడియోలో ఆ శంఖాల శబ్దాలు ఏమిటంటే ఆ పరమశివుణ్ణి పిలుస్తున్నారట. We'll be right back.
నేను చెప్పాను కదా నేను వీడియో తీసేటప్పుడు కొన్ని గుర్తులు కనబడ్డాయని. నాకైతే ఈ గుర్తు కనిపించింది, ఇది ఒక గద్ద గుర్తులాగా ఉంది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ ద్వారా తెలపండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, ఇలాంటి గుర్తులు కనిపించడం, ఇంత దగ్గరగా చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ చూడండి, కార్తీక దీపము, కార్తీక పౌర్ణమి రెండు ఒకే ఫ్రేమ్లోనే ఎంత బాగుండదో చూడడానికి. చూడండి ఈ కార్తీక దీపంని స్లో మోషన్లో తీసాము, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలపండి. తిరువన్నామలై కార్తీక దీపము కొండపై నుంచి చూస్తే ఆలయము ఇలా ఉంటుంది. ఇవి నా కెమెరాలో చిత్రీకరించిన ఇమేజెస్ మీకోసం. கமெண்ட் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, வீடியோ லைக் நிறைய போடுங்க.